బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా తెచ్చిన కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం, వ్యవసాయ మార్కెట్ చట్టం, అత్యవసర సరుకుల చట్టం రైతులకు వినియోగదారులకు వ్యతిరేకమని, రిలయన్స్ లాంటి బడా వ్యాపారులకు అనుకూలమని ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడబలమి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. రైతు సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్లో భాగంగా ఎర్రగొండపాలెంలో అఖిల పక్షాలైన కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, బీకేసీ, ఎంజేపీ, ముస్లిం యూత్, మైనార్టీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు బంద్లో పాల్గొంటూ ఈ చట్టాలు తేనెపూసిన కత్తులన్నారు. ఈ చట్టాల వల్ల రాబోయే రోజుల్లో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఉండదని, మార్కెట్ యార్డులు ఉండవని, రైతులు బడా వ్యాపారులకు కట్టుబానిసలు అవుతారన్నారు. ఏపీకి చెందిన అధికార పార్టీ వైకాపా, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు షరతులు లేకుండా పోటీపడి పార్లమెంట్లో బిల్లులకు మద్దతు ఇవ్వడం శోచనీయమన్నారు. పట్టణ వీధులలో తిరుగుతూ వ్యాపార సంస్థలను, బ్యాంకులను, స్కూల్స్ ను స్వచ్ఛందంగా మూసివేయాలని, రైతులకు సంఘీభావం తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలకృష్ణ, సిపిఐ పార్టీ నాయకులు కెవి కృష్ణగౌడ్, కొర్రపోలు గురవయ్య, సిపిఎం పార్టీ నాయకులు గుమ్మా బాలనాగయ్య, కాసయ్య, బీఎస్పీ పార్టీ నాయకులు ప్రసాదరావు, వీకేసీ పార్టీ నాయకులు అచ్చయ్య, ముస్లిం యూత్ నాయకులు షేక్ ఇస్మాయిల్, ఎంజేపీ పార్టీ నాయకులు షేక్ హబీబ్ బాషా, మైనార్టీ నాయకులు అత్తర్ బాషా, మెహబూబ్ బాషా, ఖలీల్, పవన్ కుమార్, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మరి దేశం అధోగతి పాలైంది. ఈనాడు సామాన్యుడు కుదేలవుతున్న పరిస్థితి, రైతాంగం నడ్డిరుస్తున్న దుస్థితి, మరి ఇంతటి వైఫల్యం కలిగిన ప్రభుత్వాలు మనము కూడగొట్టాల్సిన అవసరము ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి మరి ఈ కేంద్ర ప్రభుత్వానికి కూడా, మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల కోసం మరి వాళ్ళు మోచేతులు సాగే పరిస్థితి మరి ఈరోజు చూస్తున్నాం. మరి టీడీపీ కానీ వైకాపా ప్రభుత్వం కానీ మీ పార్లమెంట్లో బిల్లు ఆమోదం తెలిపి మరి కంటి తొడుపుగా ఇక్కడ మేము సంఘీభావం తెలుపుతున్నామని చెప్పేసి ముసలి కన్నీరు కారుస్తున్నారు. కోటి 20 లక్షల మంది రైతులకు భయపడి మా ప్రభుత్వం ఎక్కడ కోల్పోతుందోనని ఈ బిల్లు రైతులంతా బిల్లు వేసి మా యొక్క ప్రభుత్వం కోల్పోతుందని భయంతో అన్ని జిల్లా సరిహద్దుల్లో రైతులు నిర్బంధ పడి అత్యంత దారుణం గత 2 వారాల నుంచి మేము రూపాయలు ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇదే రోజు భారత్ బంద్కు ఆ యొక్క రైతులకు మద్దతుగా భారత్ బంద్ నిర్వహిస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు గత 2 వారాలు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి అందరికీ తెలుసు, భారత్ బంద్ని వ్యాపారస్తులకు తెలుసు. సోదరులారా, ఇవాళ దేశానికి ప్రతి మనిషికి అన్నం పెట్టేది రైతు. మన దేశం అంతా కూడా వ్యవసాయ మీద ఆధారపడినటువంటి దేశం. ఈ దేశంలో దాదాపు 72 కోట్ల మంది రైతులు, మరి ఈ దేశంలో ఉన్నటువంటి 135 కోట్ల జనాభాకు అన్నం పెట్టే రైతు మరి వాళ్ళ కష్టాల్లో పడ్డారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రైతులకు మేము మేలు చేస్తాం, కార్మికులకు మేలు చేస్తాం, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇస్తాం, రైతులు ఆదుకుంటామంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పూర్తిగా మర్చిపోయి ముందుగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి నల్ల చట్టాలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా చేస్తున్న ఇబ్బందులను అందరూ గమనిస్తూనే ఉన్నారు. గతంలో ఎన్ఆర్సీ, సిఐఏ, ఎన్పిఏ నుంచి వచ్చి ముస్లింల మనోభావాలను దెబ్బతీసి హిందూ ముస్లింల మధ్య వేయడాన్ని